నమస్తే అండి. గణేష్ చతుర్థి వస్తుంది కదండి, మరి ప్రసాదాలు అవి తయారు చేసుకుంటూ ఉంటాం కదా, దానికోసం అని చెప్పి మోదకాలు ఎక్కువగా చేస్తారు కదండి, అవి బియ్యపిండితో చేస్తారు కదా. సో ఈసారి నేను బియ్యపిండితో కాకుండా వెరైటీగా గోధుమ నూక, పంచదార వేయకుండా తేనె వేసి చేశానండి. స్టఫింగ్ కోసం కూడా డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకున్నానండి. ముఖ్యంగా దీంట్లోని మనం ఈ గోధుమ నూక అంటారు కదండి, సూజీ అంటాం కదా, అదైతే యూజ్ చేస్తున్నానండి. దాంతోపాటు తేనె అనేది తీసుకున్నాను. కొబ్బరి పొడి ఉంటుంది కదా డ్రై కోకోనట్ పౌడర్, అది తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు, పిస్తా, బాదం, ఖర్జూరం ఉంటుంది కదండి అది తీసుకున్నాను, అది ముందే బయట పెట్టేసుకున్నానండి. తర్వాత ఎండు ద్రాక్ష ఉంటాయి కదా, అది బ్లాక్ కలర్ తీసుకున్నాను. తర్వాత గోధుమ నూక చెప్పాను కదండి, ఒక కప్ అయితే తీసుకుంటున్నాను, కానీ హాఫ్ కప్ అయితే నాకు సరిపోయిందండి. తర్వాత తేనె, పంచదార బదులు తేనె తీసుకుంటున్నాను. ఈ నట్స్ అన్నీ కూడా ఈ విధంగా నేను మెత్తటి పౌడర్లాగా కాకుండా అలాగని చెప్పేసి మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా చేసుకున్నానండి. ఇలా లేని వాళ్ళు మిక్సీలోని వేసేసుకోవచ్చు. ఇందులో ఫ్రై చేయడం అది ఏం అవసరం లేదండి, డైరెక్ట్ మనం నట్స్ తినేస్తాం కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవచ్చు. కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకొని, దీని ప్లేస్లో మీరు కొబ్బరి పొడి నచ్చలేని వాళ్ళు మనకు గసగసాలు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఖర్జూరం అనేది నేను ముందే బయట పెట్టేసుకున్నానండి, వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వెదర్కి కొంచెం మెత్తగా అయిపోయింది అన్నట్లు. లేదంటే ఈ నట్స్ మిక్సీలో వేసుకున్నాం కదండి, అప్పుడు వేసేసుకున్నా మనకు సరిపోతుందని. ఇవన్నీ కూడా చిన్న లడ్డూగా ఫామ్ అవుతాయి కదా, అలా తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో మళ్ళీ వేరేగా తేనె కానీ నెయ్యి కానీ లేకపోతే పంచదార కానీ ఏం వేయని అవసరం లేదండి. మనకు ఆ ఖర్జూరం తాలి కదా వెట్ అంటే ఆ తడిలా ఉంటుంది కదా, దాంతో సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లోని కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. గోధుమ నూక ఒకసారి వేయించుకుంటే, ముందు వేయించుకున్నా కానీ నేతిలో వేయించుకుంటే ఇంకా బాగా వస్తుంది కదా, సో అందుకని చెప్పి మరొకసారి దోరగా వేయించుకున్నానండి. ఎప్పుడైతే మనకు ఆ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుందంటే మంచి వాసన వస్తుంది కదండి వేగినట్టు, అప్పుడు 1:2 రేషియోలో వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. పాలు కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే పాలు కూడా తాగకూడదు అని అంటారు కదా ఎక్కువ, అందుకని చెప్పి మనం ఏది హెల్దీగా ఉన్నదో అదే తీసుకొని వెళ్తున్నామన్నట్టు. 1:2 రేషియోలో వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి యాలకుల పొడి ఉంటుంది కదండి, కొంచెం వేసుకున్నాను. దీంతోపాటు మీరు పచ్చకర్పూరం కానీ అలాంటిది ఏదైనా మనకి మనం దేవుడి నైవేద్యాలకు పెట్టుకోవడానికి వేస్తాం కదండి, సో అలాంటివి ఏమన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఇది మన ప్రసాదాలు చేస్తాం కదా కేసరి, అలాగైనంత వరకు చూసుకొని మరీ లూజ్ అయితే అయిపోవద్దండి, మనకి ఫామ్ అవ్వాలి కదా అది. తర్వాత తేనె వేసుకొని, ఈ తేనె చూసుకోండి స్వీట్ ఎంత కావాలో అంత స్వీట్ మనకి వేసుకుంటే సరిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి తేనె. మనం వెంట వెంటనే తినేస్తాం కాబట్టి నిల్వ ఉంటే ప్రాబ్లం అవుతుంది, కానీ వెంట వెంటనే తినేదానికి అంత ప్రాబ్లం అయితే ఉంటుందండి. చక్కగా కావాల్సినంత అయితే వేసుకున్నాను, కొంచెం తక్కువ పడినట్టు అనిపించిందండి, అందుకనే మరొక స్పూన్ అయితే యాడ్ చేస్తాను. ఇలా ప్రిపేర్ చేయడానికి కారణం ముఖ్యంగా మనకి షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఇలాంటివి తినకూడదు అంటారు కదండి, బియ్యపిండి తినకూడదు అని అంటారు కదా, అంతట్టు మనం పచ్చిదారు కానీ బెల్లం కానీ యాడ్ చేస్తాం. ఇందులో అలాంటిది ఏమీ లేదు కాబట్టి చక్కగా ఎవరైనా తినొచ్చండి. అంటే నాకు తెలిసి షుగర్ పేషెంట్స్ కూడా ఈ గోధుమ నూక తింటారు కదా, అందుకని అలా చెప్తున్నానండి. తర్వాత మనకి మోదకాలు అచ్చులు దొరుకుతాయి కదా, అది తెచ్చుకొని దాంట్లోని ఇలా స్టఫింగ్కి, అంటే మనం ముందు ఇది పెట్టేసుకొని తయారు చేసిన తర్వాత స్టఫింగ్కి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేస్తాం కదా, అది పెట్టుకొని ఈ విధంగా నొక్కి పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు నిల్వ ఉండాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా చేసుకొని అప్పటికప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుని తినేది అన్నట్టు. మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే మన మళ్ళీ అది ఆయిలీగా అయిపోతుంది కదా, అందుకని చెప్పి డీప్ ఫ్రై దగ్గరికి అయితే వెళ్ళట్లేదండి. క్రిస్పీ మోదకాలు కూడా దొరుకుతాయి కదా, సో ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఏదన్నా మనం తినేదాన్ని బట్టే కదండి ఉంటుంది, హెల్దీగా తినాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా డైరెక్ట్గా తీసేసుకోండి, లేదు మాకు ఏదన్నా పర్లేదు అనుకునే వాళ్ళు చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీ క్రిస్పీగా పైన, ఎందుకంటే గోధుమ నూక కదండి. సో మన మోదకాలు అనేవి రెడీ అయిపోయాయండి, చాలా సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోయే మోదకాలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదండి, పిల్లలు కూడా చక్కగా తింటారండి. అదే బియ్యపిండి అనుకోండి, అస్సలు తిన్నే తినరండి, చప్పగా ఉంటుంది, కొంచెం బెల్లం వేసినా కూడా తినరండి. అందుకని చెప్పి ఈ విధంగా ట్రైల్ అయితే వేస్తానండి, ఇది ఎవరైనా సరే చక్కగా తింటారండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇస్తే మేము, మాకు షుగర్ ఉందండి మేము తినమంటారు కదా, అందుకని చెప్పేసి మనం ఈ విధంగా చేసుకుంటే అందరూ తింటారన్నట్టు. కొంతమంది కన్నా నచ్చే ఉంటుంది కదండి ఈ వీడియో, మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.